हाई फ्रेंड्स वेलकम टू मनविल चैनल वीडियो द्वारा हीरो लो एक्सट्रीम 160 గురించి అయితే తెలుసుకోబోతున్నాం सो వెహికల్ చూసుకుంటే కొత్తగా వచ్చిన వేరియంట్ అన్నమాట सो ఇదేంటంటే 160 సీసీ కెపాసిటీ వస్తుంది सो ఇదే కాకుండా కొత్తగా చాలా ఫీచర్స్ అయితే దీనిలో అప్గ్రేడ్ అయితే చేశారన్నమాట सो ఈ 2024 వేరియంట్ లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఏంటి అప్గ్రేడ్స్ ఏంటి అదే విధంగా ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏమేం ఉన్నాయి వెహికల్ అని చెప్పి మనం పూర్తిగా వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ फ्रेंड्स वेहिकल फीचर्स परंग चूस फ्रंट एलईडी हेड लैंप वस्तु सो इलांट हेड लैंप डिजाइन अच्छे चूड़ो फ्रेंड्स इंको फीचर चूस वेहिकल लेफ्ट राइट इंडिकेटर्स एलईडी तो वस्तान सो इलांट इंडिकेटर्स डिजाइन अच्छे चूड़ोन सो फ्रंट रेर इंडिकेटर्स एलईडी तो मतलब वस्तान फ्रेंड्स इंको फीचर चूस दी अपग्रेड फीचर एंटे यूएसडी अपसाइड डाउन गोल्डन फोक्स ऐडन सो नार्मल टेलीस्कोपिक सस्पेंशन पार्ट पैक पार्टी किंदी बट दी चूस ఇది అప్ సైడ్ డౌన్ గా ఉంటుంది ఇది గోల్డెన్ కలర్ లో ఇచ్చారన్నమాట సో ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ గోల్డెన్ ఫోక్స్ అయితే నిన్న చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో 4 వాల్వ్స్ అయితే ఉంటన్నమాట సో దీని ద్వారా ఏంటంటే మనకి ఎక్కువ టార్క్ గాని ఎక్కువ పవర్ గాని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది సో ఎవరైతే రేసర్స్ ఉంటారో సో వాళ్ళకి కంఫర్ట్ గా ఉండే విధంగా దీనిలో పవర్ అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే కొత్తగా దీనిలో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ని అయితే ఇంట్రోడ్యూస్ చేశారన్నమాట సో నార్మల్ గా ప్రీవియస్ వెహికల్ లో చూసుకుంటే ఈ సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉండేది సో దీంట్లో ఏంటంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ని అయితే ప్రొవైడ్ చేశారు సో ఇది ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టం లో అయితే మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు సో దీనిలో మోడల్ చూసుకుంటే సింగిల్ వేరియంట్ ఉంటుంది డిస్క్ బ్రేక్ తో మాత్రమే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో కూడా మన డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది సో ఈ డిస్క్ బ్రేక్ ఏంటంటే పానిక్ బ్రేక్ అలర్ట్ అనే ఫీచర్ అయితే యాడ్ చేశారన్నమాట సో ఈ పానిక్ బ్రేక్ అలర్ట్ అంటే ఏంటంటే ఇది సడన్ గా మనం ఎప్పుడైనా బ్రేక్ అప్లై చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్ ఎనేబుల్ చేశారు సో జస్ట్ లైక్ కార్లలో ఉండే ఈబిడి టెక్నాలజీ లాగా ఇదైతే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో రేర్ లో సస్పెన్షన్ వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ అని చెప్పి పిలుస్తారు సో ఇలాంటి డిజైన్ లో ఉండే సస్పెన్షన్ అయితే చూడొచ్చు అన్నమాట మోనో షాక్ సస్పెన్షన్ అయితే రేర్ లో ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో వచ్చేసి చాలా వైడ్ టైర్ అయితే ఉంటుందన్నమాట ఇది రేడియల్ టైర్ అన్నమాట సో ఇలా చూడొచ్చు ఇది 130/70 సైజ్ లో ఉండే రేడియల్ టైర్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారన్నమాట సో నార్మల్ ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా వైడ్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో ఈ టెయిల్ ల్యాంప్ చూసుకుంటే ఇది వచ్చేసి ఎల్ఈడి తోన అయితే వస్తుందన్నమాట సో ఇలాంటి డిఫరెంట్ మోడల్ లో ఉండే టెయిల్ ల్యాంప్ డిజైన్ అయితే దీనిలో ఇచ్చారన్నమాట సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ప్రీవియస్ మోడల్ లో ఇది స్ప్లిట్ సీట్ డిజైన్ ఉండేదన్నమాట సో ఇప్పుడు ఏంటంటే సింగిల్ సీట్ మోడల్ అయితే ఇచ్చారు సో రైడర్స్ కి పిలియన్స్ కి కంఫర్ట్ గా ఉండే విధంగా 2 లెవెల్ సీట్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారన్నమాట సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో E20 ఫ్యూయల్ సపోర్ట్ అయితే ఉంటుంది అంటే 20% ఇథనాల్ బ్లెండర్ ఫ్యూయల్ అయితే దీనిలో సపోర్ట్ చేస్తుంది సో దీని ద్వారా మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది పొల్యూషన్ తక్కువ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ ఫ్రంట్ లో వచ్చేసి ఇన్వర్టర్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది సో ఇదేంటంటే చూడడానికి సైజ్ లో చిన్నగా ఉన్నప్పటికీ దీనిలో చాలా ఫీచర్స్
ఫీచర్స్ అయితే ఉంటాయి. కొత్తగా దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అయితే యాడ్ చేశారన్నమాట. సో ఇదేంటంటే డ్రాగ్ రేసింగ్ ఫీచర్ అని చెప్పి దీంట్లో యాడ్ చేశారు. ఎవరైతే రేసింగ్ చేస్తారో సో వాళ్ళకి యూజ్ అయ్యే ఫీచర్ అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇంకో ఫీచర్ చూసుకుంటే ఇక్కడ హ్యాండిల్ బార్ కింద యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడైతే ఛార్జింగ్ పోర్ట్ అయితే చూసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇచ్చారనమాట ఫ్రెండ్స్. ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఈ వెహికల్ కనుక స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వదు. అదేవిధంగా ఈ వెహికల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే ఈ వెహికల్ అయితే స్టాప్ అయిపోతుంది, అంటే ఇంజన్ స్టాప్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ నుంచి దీని లుక్ అయితే ఇలా ఉంటుంది, చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. సో మనకు సైడ్ నుండి చూసుకున్నప్పుడు వెహికల్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది, రేసింగ్ మోడల్లో అయితే ఇచ్చారన్నమాట. సో వెహికల్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు మనకు వెహికల్ డిజైన్ అనేది ఇలా కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ గా చాలా అగ్రెసివ్ డిజైన్ లో స్టైలిష్ గా అయితే దీన్ని మాడిఫై చేశారన్నమాట. సో ప్రీవియస్ ఉన్న ఎక్స్ట్రీమ్ 160 తో కంపేర్ చేసినప్పుడు సో ఈ వెహికల్ చాలా అప్గ్రేడ్ అయితే అయ్యిందన్నమాట. సో ఇలాంటి డిజైన్ అయితే చూడవచ్చు అనమాట. సో ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకు ఈ డిజైన్ లో ఉంటుంది. హెడ్ ల్యాంప్ పైన ఏంటంటే స్మాల్ వైజర్ అయితే ఉంటుంది. సో ఈ మిడిల్ లో చూసుకుంటే హెచ్ లోగో అయితే ఉంటుంది, అంటే హీరో లోగో అయితే ఉంటుంది. సో ఇంకా కింద చూసుకుంటే మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో వస్తుంది అనమాట. సో ఇలాంటి హెడ్ ల్యాంప్ డిజైన్ అయితే చూడొచ్చు. సో సైడ్ లో చూసుకుంటే ఈ టెక్చర్ మోడల్ డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. సో దీని పైన చూసుకుంటే ఈ మెయిన్ ఎల్సిడి క్లస్టర్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది. సో ఇది దీనికి అటాచ్డ్ గానే అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఇంకా దీనికి సైడ్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడితో అయితే వస్తాయి. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. ఇంకా సైడ్ నుండి చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ కౌల్స్ అనేవి మనకి ఫ్రంట్ కి ఎక్స్టెండ్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ కౌల్స్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కి అటాచ్ గా ఉంటాయి. దీనిపైన ఏంటంటే చాలా కలర్ఫుల్ గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి 160 అని చెప్పి స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇక్కడ మెయిన్ గా ఎక్స్ట్రీమ్ అని చెప్పి ఉంటుంది, దీనిపైన హీరో స్టిక్కర్ అయితే చూడొచ్చు. సో హీరో అనేది స్టిక్కర్ రూపంలో ఉంటే సో ఎక్స్ట్రీమ్ అనేది 3D ఎంబ్లమ్ లా అయితే ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఈ స్టిక్కర్ అయితే చూడొచ్చు. సో దీని కింద ఈ గ్రాఫిక్ స్టిక్కరింగ్ ఉండి దీనిపైన 160 అని చెప్పి స్టిక్కర్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా కింద చూసుకుంటే ఇక్కడ ఈ ఇంజన్ వచ్చేసి ఇది ఆయిల్ కూల్ ఇంజన్ అని చెప్పి తెలపడానికి ఇక్కడ ఒక ఆయిల్ కూల్ అని చెప్పి మనకి ఇక్కడ స్టిక్కర్ అయితే అంటించారు. ఇంకా కింద చూసుకుంటే ఈ ఇంజన్ గార్డ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది, దీనిపైన 4 వాల్వ్స్ అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇదేంటంటే దీనిలో 4 వాల్వ్స్ ఇస్తారు కాబట్టి ఇది ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ చేస్తారు. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ కింద వచ్చేసి దీనిలో ఇచ్చిన ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ని PGMFI అంటే ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ చెప్పి ఉంటుందని తెలపడానికి ఇక్కడైతే ఫ్యూయల్ ఇంజెక్షన్ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే మనకు సీట్ డిజైన్ అంతా ఇలా ఉంటుంది. సో ఈ సీట్ వచ్చేసి ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ ఉంటుంది. అదేవిధంగా 2 లెవెల్ సీట్ అయితే ఉంటుందన్నమాట, అంటే రైడర్ సీట్కి పిలియన్ సీట్కి ఇలా సింగిల్ సీట్ ఉన్నప్పటికీ 2 లెవెల్స్ అయితే ఉంటాయి. సీట్ పైన 160R అని చెప్పి మనం స్టిక్కర్ అయితే చూడొచ్చు. సో ఈ సీట్ కింద చూసుకుంటే ఈ కౌల్స్ అన్ని కూడా మనకి ఇలా కనిపిస్తాయి, దీనిపైన హీరో లోగో స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది. వైజర్కి ఎలాంటి టెక్చర్ డిజైన్ ఇచ్చారో సేమ్ టెక్చర్ డిజైన్ని మనకి ఇక్కడ ఈ కింద కౌల్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి డిజైన్ అయితే చూడొచ్చు. సో ఇంకొంచెం మనం ఈ బ్యాక్ చూసుకుంటే ఈ రేర్ టైర్ అనేది మనకు చాలా వైడ్గా ఇచ్చారు, ఇది రేడియల్ టైర్. సో దీనిలో చైన్ సిస్టమ్ చూసుకుంటే చైన్ డ్రైవ్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి చైన్ సిస్టమ్ అయితే చూడొచ్చు, చైన్ బయటకి అయితే విజిబుల్గా కనిపిస్తుంది. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే ఈ గ్రాబ్ రైల్ వచ్చేసి స్ప్లిట్ మోడల్లో ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉండే గ్రాబ్ రైల్ ఇచ్చారు, ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో ఉంటుంది. సో ఇది కూడా డిఫరెంట్ షేప్లో అయితే ఇచ్చారనమాట, అంటే ప్రీవియస్ ఉన్న మోడల్తో కంపేర్ చేసినప్పుడు చాలా అప్డేట్ అయితే చేశారు. సో ఇది కంప్లీట్ ఎల్ఈడితోనే ఉంటుంది. సో ఇలా ఇవ్వడం అనేది ఫస్ట్ సెగ్మెంట్ ఫీచర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. సో ఇంకొంచెం బ్యాక్ చూసుకుంటే ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి. ఇక్కడ వచ్చేసి నెంబర్ 15 కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో మన రైట్ సైడ్ నుండి చూసుకున్నప్పుడు వెహికల్ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఈ మఫ్లర్ అనేది కొంచెం చిన్న సైజులో ఇచ్చారు, చాలా స్టైలిష్గా అయితే ఇచ్చారు. దీనిపైన క్రోమియం ఫినిషింగ్తో ఉండే కవర్ అయితే వస్తుందన్నమాట. సో ఈ పిలియన్ ఫుట్ రెస్ట్ కానీ రైడర్ ఫుట్ రెస్ట్ కానీ కొంచెం అప్డేట్ అయితే చేశారనమాట. సో ఇలాంటి డిజైన్లో వెహికల్ అయితే ఉంటుంది. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన నుండి చూసుకున్నప్పుడు మనకు డిజైన్ ఇలా కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ ఏరో షేప్లో ఉండే ఫ్యూయల్ హెడ్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి ఫ్యూయల్ హెడ్ చూడొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీంట్లో ఈ ఫ్రంట్లో వచ్చేసి ఇక్కడ పాసింగ్ బటన్ అయితే ఉంటుంది. సో ఇలా పాసింగ్ స్విచ్ అయితే ఈ ఫ్రంట్లో ఈ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ వేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. సో పైకి అయితే హై బీమ్, కిందికి లో బీమ్ అయితే ఉంటుంది. ఇంకా దీని కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. దీని కింద చూసుకుంటే ఇది వచ్చేసి హారన్ స్విచ్గా పనిచేస్తుంది అనమాట. సో ఇలాంటి బటన్స్ అయితే దీనిలో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్కి అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ చూసుకుంటే మనకు 2 బటన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ అండ్ ఇంజిన్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీని పక్కన వచ్చేసి చిన్నగా హజార్డ్ స్విచ్ అయితే ఇస్తారనమాట. సో ఇలాంటి 2 బటన్స్ అయితే చూడొచ్చు. సో ఈ బటన్ ద్వారానే మనం
వెహికల్ ని ఆన్ ఆఫ్ చేయొచ్చు అంటే ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ చేసే విధంగా సెల్ఫ్ స్టార్ట్ మోడ్ లో వెహికల్ ని స్టార్ట్ చేసే విధంగా దీంట్లో అయితే సిస్టమ్ ఇచ్చారు సో దీని పక్కన అయితే హజార్డ్ స్విచ్ ఉంటుంది దీని ద్వారా ఏంటంటే ఈ లైట్స్ అన్ని ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుందన్నమాట సో దీనిలో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే ఓన్లీ సింగిల్ మెథడే ఉంటుంది దీనిలో కిక్ రాడ్ అయితే రాదు సో ఇలా మన కిక్ రాడ్ అయితే మన రైట్ సైడ్ లో చూసుకుంటే కిక్ రాడ్ ఉండదు ఓన్లీ సింగిల్ మెథడ్ లో దీన్ని అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో దీనిలో ఫ్రంట్ లో చూసుకుంటే ఇగ్నిషన్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసి వెహికల్ లాక్ చేసి ఆన్ ఆఫ్ చేసే విధంగా దీంట్లో అయితే సెట్టింగ్ ఉంటుందన్నమాట సో ఇగ్నిషన్ పైన చూసుకుంటే ఈ డిజిటల్ మీటర్ అయితే కనిపిస్తుంది ఇది రివర్స్ ఎల్సీడీ క్లస్టర్ డిస్ప్లేతో అయితే వస్తుందన్నమాట సో దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి సో కింద చూసుకుంటే 2 రబ్బర్ బటన్స్ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే దీని ద్వారా మనం ఈ డిస్ప్లే ఉన్న సెట్టింగ్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ హ్యాండిల్ బార్ చూసుకుంటే ఇది ఏంటంటే ట్యూబ్ మోడల్లో ఉంటుంది సో ఇలాంటి హ్యాండిల్ బార్ డిజైన్ అయితే చూడవచ్చు మిడిల్లో ఏంటంటే హ్యాండిల్ బార్కి ఈ హీరో స్టిక్కర్ అయితే మనకు కనిపిస్తుంది దీని కింద ఇక్కడ వచ్చేసి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడైతే మిడిల్లో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఈ బార్ కిందనైతే ప్రొవైడ్ చేశారు సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఇంజిన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4-స్ట్రోక్ ఇంజన్ ఎయిర్ కూల్డ్ కమ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అన్నమాట అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఇంజన్ కూల్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ ఒక రేడియేటర్ లాంటి పార్ట్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు సో దీని ద్వారా ఈ ఇంజన్ అయితే కూల్ అవుతూ ఉంటుందన్నమాట సో దీనిలో 4 వాల్వ్స్ ఉంటాయి తెలపడానికి మనకి ఇక్కడ ఈ 4V అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది సో ఈ ఇంజన్ కంప్రెషన్ రేషియో చూసుకుంటే ఇది 10.1:1 అనమాట అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ ఇంజన్లోకి వచ్చినప్పుడు ఫ్యూయల్తో పాటు కొంత ఎయిర్ కూడా వస్తుంది సో అది ఎంత రేషియోలో వస్తుందని చెప్పి కంప్రెషన్ రేషియో అయితే తెలుపుతుంది అనమాట సో దీనిలో ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అని చెప్పి తెలుపుతారు సో దీన్ని ఇండికేట్ చేయడానికి ఇక్కడ ప్రోగ్రామ్డ్ FI అని చెప్పి స్టిక్కర్ అయితే ఉంటుందన్నమాట ఈ ఇంజన్ మాక్సిమం పవర్ చూసుకుంటే ఇది వచ్చేసి 8500 RPM వద్ద 16.9 PS పవర్ని లేదంటే 12 KV పవర్ని ఈ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది సో ఈ వెహికల్ టార్క్ చూసుకుంటే 6500 RPM వద్ద 14.6 NM టార్క్ కూడా ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుందన్నమాట సో దీనిలో బోర్ చూసుకుంటే 66 mm బోర్ ఉంటుంది ఈ స్ట్రోక్ చూసుకుంటే 47 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట సో ఇలాంటి ఇంజన్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో రేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన మాక్సిమం పవర్ని అయితే ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుందన్నమాట సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది సో దీని కెపాసిటీ చూసుకుంటే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చానమాట అంటే దీన్ని ఫుల్ ట్యాంక్ చేయాలనుకుంటే మనం 12 లీటర్స్ ఫ్యూయల్ అయితే నింపాల్సి ఉంటుందన్నమాట సో ఇలాంటి ఫ్యూయల్ ట్యాంక్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వెహికల్లో వీల్స్ అండ్ టైర్స్ గురించి చూసుకుంటే మనకు ఈ వెహికల్లో ఇచ్చిన టైర్స్ మనకి ఇలా కనిపిస్తాయి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయన్నమాట వీల్ చూసుకుంటే అలాయ్ వీల్ డిజైన్ అయితే ఉంటుంది సో ఇలాంటి డిజైన్లో ఉండే అలాయ్ వీల్ అయితే చూడొచ్చు ఈ టైర్ సైజ్ చూసుకుంటే 100/80 సైజులో టైర్ అయితే ఉంటుంది ఇది ఫ్రంట్లో ఇచ్చిన టైర్ వచ్చేసి రేడియల్ టైర్ అయితే కాదు ఇది నార్మల్ ట్యూబ్లెస్ టైర్ అనమాట వీల్ సైజ్ చూసుకుంటే 17 inches సైజులో వీల్ సైజ్ ఉంటుంది వీల్ పైన రిమ్ స్ట్రిప్స్ అయితే చూడొచ్చు అనమాట సో ఇలా మనకు రిమ్ స్ట్రిప్స్ ఉంటూ దీనిపైన ఈ 160R స్టిక్కర్ కూడా వీల్ పైన అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ రేర్లో టైర్ చూసుకుంటే ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ అండ్ రేడియల్ టైర్ అనమాట దీని సైజ్ చూసుకుంటే 130/70 సైజులో ఈ టైర్ సైజ్ అయితే ఉంటుంది సో వీల్ వచ్చేసి అలాయ్ వీల్ డిజైన్ ఉంటుంది వీల్ సైజ్ చూసుకుంటే 17 inches వీల్ సైజే ఉంటుంది ఈ రేర్లో ఉన్న వీల్ పైన కూడా మనకి ఇలాంటి రిమ్ స్ట్రిప్స్ ఉంటాయి దీనిపైన కూడా 160R అని చెప్పి స్టిక్కర్ అయితే కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి ఇలా అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోర్క్స్ అయితే ఇస్తారనమాట అంటే USD ఫోర్క్స్ అని అయితే వీటిని పిలుస్తారు సో ఇలా ఇవి టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ కంటే చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే కలిగి ఉంటాయి అనమాట అంటే మంచి స్టెబిలిటీని అయితే కలిగి ఉంటాయి ఎలాంటి రోడ్ కండిషన్ లో అయినా కానీ మంచి రోడ్ గ్రిప్ ని ఇస్తాయి స్టెబిలిటీని కలిగి ఉంటాయి స్మూత్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవి ఇస్తాయనమాట సో ఇలాంటి సస్పెన్షన్స్ ఫ్రంట్ లో అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి మోనోషాక్ సస్పెన్షన్ అని చెప్పి పిలుస్తారు ఇది 7-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట అంటే సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ 7 స్టెప్స్ అయితే ఉంటాయి స్టెప్స్ ని యూజ్ చేసి మనం సీట్ హైట్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికైతే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట సో ఇది కూడా చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్రేమ్ చూసుకుంటే దీన్ని ట్యూబ్లార్ అండర్ బోన్ డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తారు సో ఇలాంటి ఫ్రేమ్ అయితే చూడొచ్చు ఫ్రేమ్ పైనే మనకి వెహికల్ డిజైన్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్లో గేర్ చూసుకుంటే మన గేర్ రాడ్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది సింగిల్ మోనో గేర్ రాడ్ డిజైన్ అయితే ఉంటుంది సో దీనిలో 5 గేర్స్ అయితే ఉంటాయి దీనిలో క్లచ్ టైప్ చూసుకుంటే మల్టిపుల్ వెట్ క్లచ్ టైప్ అని చెప్పి పిలుస్తారన్నమాట ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ లో వచ్చేసి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇది డ్యూయల్ ఛానల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది సో ఇలా మనకి ఇండికేషన్ కూడా ఉంటుంది ABS డ్యూయల్ ఛానల్ అని చెప్పి ఈ ఫ్రంట్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది చూడడానికి హెవీగా కనిపిస్తుంది 276 mm డయామీటర్లో ఉండే పెటల్ మోడల్లో ఉండే డిస్క్ బ్రేక్స్ అయితే ఇలా ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ రేర్లో చూసుకుంటే రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది సో ఇది కూడా పెటల్ మోడల్లో ఉండే డిస్క్ బ్రేక్ అనమాట దీని సైజ్ చూసుకుంటే 220 mm డయామీటర్లో ఉండే డిస్క్ బ్రేక్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ డిస్క్ బ్రేక్ చూసుకుంటే రేర్లో ఉన్న డిస్క్ బ్రేక్ కి పానిక్ బ్రేక్ అలర్ట్ అని చెప్పి ఉంటుంది ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అనమాట అంటే మనం సడన్ గా బ్రేక్ అప్లై చేసినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అలర్ట్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఎక్స్ట్రీమ్ 160 లెంత్ చూసుకుంటే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు
సో దీని లెంత్ వచ్చేసి 2029 mm లెంత్ అయితే ఇస్తారు. దీని విడ్త్ చూసుకుంటే హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 793 mm విడ్త్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటమ్ నుండి అప్ టు మిర్రర్స్ వరకు, ఇది న్యూ వెహికల్ కాబట్టి ఇంకా మిర్రర్స్ అయితే ఫిట్ చేయలేదు, బట్ దీని ఓవరాల్ హైట్ చూసుకుంటే 1052 mm హైట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే పిలుస్తారు. ఈ వీల్ బేస్ వచ్చేసి 1333 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంజన్ నుంచి కిందికి గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఈ సిటీ డ్రైవింగ్ కి కంఫర్ట్ గా ఉండే విధంగా దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే డిజైన్ చేశారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీంట్లో ఇచ్చిన బ్యాటరీ వచ్చేసి 12 volts 6 ampere సపోర్ట్ చేసే బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది VRLA టైప్ బ్యాటరీ అనమాట. ఫ్రంట్ లో హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడితో వస్తుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఎల్ఈడితో వస్తాయి. రేర్ లో టెయిల్ ల్యాంప్ ఎల్ఈడితో ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితోనైతే వస్తాయన్నమాట. సో ఇదే కాకుండా దీనిలో USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఈ ఫ్రంట్ లో వచ్చేసి మెయిన్ డిస్ప్లే వచ్చేసి రివర్స్ LCD క్లస్టర్ డిస్ప్లే అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ కొత్తగా వచ్చిన XTM 160 చూసుకుంటే దీనిలో సింగిల్ వేరియంటే ఉంటుంది, 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ప్రెసెంట్ మనం చూస్తున్న కలర్ వచ్చేసి కేవలర్ బ్రౌన్ అని చెప్పి పిలుస్తారన్నమాట. సో ఇది కాకుండా దీనిలో స్టీల్త్ బ్లాక్ అని ఇంకో కలర్ ఉంటుంది, అది బ్లాకిష్ కలర్ లో ఉంటుంది. సో అది కాకుండా నియాన్ షూటింగ్ అని చెప్పి ఇంకొక కలర్ అయితే ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ లో అయితే ఆ కలర్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వెహికల్ లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే నేనున్న లొకేషన్ లో దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,40,000 చేంజ్ అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,73,000 చేంజ్ అయితే ఉండొచ్చు అనమాట. ఇది వచ్చేసి పర్ఫార్మెన్స్ బేస్డ్ వెహికల్, మైలేజ్ వెహికల్ అయితే కాదు. అయినప్పటికీ ఈ కంపెనీ క్లైమ్ చేసిన మైలేజ్ చూసుకుంటే 50 kmpl మైలేజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ XTM 160 గురించిన ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్ గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కన్నా ఛానల్ వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.